హే గైస్, ఫైనల్లీ ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ని ప్రిడిక్ట్ చేసి అమౌంట్ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే వన్ ఎక్స్ యాప్ను మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. వన్ ఎక్స్ యాప్లో ఓన్లీ క్రికెట్ గేమే కాకుండా ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ మరెన్నో గేమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వన్ ఎక్స్ యాప్లో మెయిన్ బెనిఫిట్స్ ట్రస్ట్ వర్తి ఉంటుంది అండ్ మీరు విన్ అయిన అమౌంట్ను డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 24/7 కస్టమర్ సర్వీస్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కామెంట్లో లింక్ను పిన్ చేస్తున్నా. ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా చెక్ చేయండి అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏం మాట్లాడుకుంటారా వీళ్ళు? ఆఫీస్ లో, క్యాంటీన్ లో, బస్ స్టాప్ లో, ఫోన్ లో ఎప్పుడు చూడు, వాగుతూనే ఉంటారు. టార్గెట్ చేస్తారు, వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది, తెలియట్లే. స్విచ్ ఒక దగ్గర ఉంది, బల్బ్ ఇంకో దగ్గర ఉంది. ఓకే, మాటలతో పోయేదాన్ని మ్యాన్ హ్యాండిల్ దాకా తీసుకొస్తున్నాం అన్నమాట. ఓకే, యు విల్ సీ మై పవర్. ఇది పరువు గల్లీలా, పబ్లిక్ గార్డెనా? ఏమైంది సార్? ఏమైంది? పెళ్లి కావలసిన పిల్ల పనివాడితో కలిసి వాళ్ళిద్దరు అక్కడ కబులు ఎత్తుకుంటే చూసేవాడు ఊపిరాడకి చచ్చేటట్టున్నాడు. రవి చేస్తున్నంత సేపు తెలుసా, అది నీళ్ళలో నత్త ఒకటి ఉంటది కదా, ఇట్లా వెళ్తుంది రౌండ్, అలానే అనిపించింది నీళ్ళలో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇది ఇట్లా స్నేల్ స్నేల్ అంటాడు. స్నేల్ నేనా? ఉన్న జంతువులన్నీ నాకు ఇస్తున్నాడు. అల్లుడు బూతులు మింగే మింగే సార్. నా జోలికి రావద్దని చెప్పు, నా పేరు తీయద్దని చెప్పు, ఫినిష్. మళ్ళీ అన్నారా నిన్న? ఇప్పుడేదో మాట్లాడుకున్నాను. స్నేహిల్ లాగా వచ్చేస్తున్నాడు మెల్లగా. నీకెందుకురా నా గురించి? సార్ అన్నా సార్, మీకో పెద్ద దండవు సార్. నేను హర్ట్ అయ్యాను, ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. నా బతుకేదో నన్ను బతకరే. అయితే ఏదో అమ్మాయి నీ మీద పడుతుందా, లేదా నువ్వే ఏదో అమ్మాయి మీద పడుతున్నావు? నీ ఒక్కడికి ఎందుకలా జరుగుతుంది? అందరికి ఒంటి మీద మచ్చ, నాకేమో ఒళ్ళంతో మచ్చ. హౌ కెన్ యు బి సో కేర్లెస్ రియా? దిస్ కేర్లెస్ అటిట్యూడ్ ఇస్ జస్ట్ డిస్గస్టింగ్. ఏంటి ఏంటి చూపు, పైగా ఏడుపొకటి, ఇదేనా నీకున్న మెచ్యూరిటీ? ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. నా పరిస్థితి ఎట్టయిపోయిందేంట్రా? బాధపడకన్నా, నీకు మంచి రోజులు వస్తాయి. ఎప్పుడురా? నువ్వు తచ్చాక అదేనా? నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లే, నీదాకెందుకన్నా? ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు, దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు. అదన్నా పబ్లిక్ లో నీ ఫేస్ వాల్యూ. అనుకుంది ఒకటి అయింది ఒకటి పాయింట్ సంతోషం ఏడుపుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదురా, గజల్ నాగరాజు ఆనంద బాష్పాలు. నాకు అర్థం కాదురా, మిస్టేక్ చేసేది వాళ్ళే, నన్ను పంపిస్తానే ప్రతిసారి. పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చినట్టు అయింది నా పరిస్థితి. చెయ్యి తప్పుగా బ్లేమ్ చేస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అదే లైఫ్, మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. మీరిద్దరూ ఇన్ని నగ్న సత్యాలు నాకు చెప్పబోయి ఉంటే నా జీవితం ఏమైపోయేది గురు? చెప్పటం కాదు బ్రదర్, అది విని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా. నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. హట్టు ఫీల్ అయ్యాను, ముద్దు పెట్టుకున్నాను. ఓరిదీనాసాలు, సార్. ఎస్ బిల్, వాట్స్ యువర్ ప్రాబ్లం? బిల్ సార్, ఐ డోంట్ వాంట్. లంచ్ టీమ్ లో సిరి, డిన్నర్ టీమ్ లో హమీద. ఆయనకి లంచ్ డిన్నర్ దొరికింది, మరి టిఫిన్స్ ఎవరు? టిఫిన్స్ లో అంటు దోవడానికి సన్నీ.
బై యర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయినా. సూపర్ 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 తుమ్ము చెప్పేవరా. ఇక్కడ ఒకటి పీకు చచ్చా ఏకమైనప్పుడు పీకు కాదు కాదు నా మాట నువ్వు నిజంగా భారతీయుడు పీకు ఏకమైన పీకు ఓకే ఓకే